महाशिवरात्रि सदर्भंग नल्गोंडा जिल्ला पानगल्लु छाया सोमेश्वर आलयानिकि भक्तुलु पोटेत्तारु। स्वामवारिनि दर्शिंचुकुनि अभिषेकालु चेस्तुन्नारु। भक्तुल कोसं चलुव पंदिल्लु एर्पाटु चेशारु आलय कमिटी सभ्युलु। मंचिनीटि सौकर्यं कूडा कल्पिंचारु। मरिन्नि डीटेल्स शेखर अंदिस्तारु। महाशिवरात्रि సందర్భంగా తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున శివాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది। ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారిని గనుక దర్శనం చేసుకుంటే ఏ సకల సౌభాగ్యాలతో పాటు వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం। దానిలో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు। ప్రస్తుతం మనం నల్గొండలోని ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాం। ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది। ఆలయ చైర్మన్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం చెప్పండి। ఈసారి క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమః శివాయ। వేల సంవత్సరాల చరిత్ర కలిగి కలిగినటువంటి హరిహర క్షేత్రమైనటువంటి ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానము, ఈ దేవస్థానానికి గత 10 సంవత్సరాల నుండి వేలాదిగా లక్షలాదిగా నల్గొండ జిల్లా నుండి కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అత్యధికంగా ఇక్కడ విచ్చేస్తున్నారు। ఇక్కడ ఛాయాదేవి కొలువైన దేవాలయం, శనేశ్వరుని తల్లి కాబట్టి ఆమెను దర్శించుకున్నట్లయితే క్షేత్ర శనిపీఠ నిర్దేశపోద్దని భక్తులకు ప్రగాఢ విశ్వాసం చేత చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేస్తున్నారు। భక్తులకు అవసరం లేకుండా 3 క్యూ లైన్ల ద్వారా వాళ్ళకి దర్శనానికి అభిషేకానికి అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాము। అలాగే వారికి ఉచితంగా ఒక టన్ను పులిహోర ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నాం। చలవ పందిళ్ళు వేయడం జరిగింది। అలాగే మంచినీటి కానీ ఇక్కడ శానిటేషన్ అన్నీ కూడా కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది। ఇంతకుముందే శ్రీ శ్రీ ఆది శంకరాచార్య శారదా లక్ష్మీ నరసింహ సరస్వతి పీఠం చిక్మంగళూరు నుంచి ఆనవాయితీగా విచ్చేస్తున్నటువంటి పార్థివలింగానికి మహాన్యస పూర్వక రుద్రాభిషేకం గావించాము। అటే శివలింగానికి సాయంకాలం తెప్పోత్సవం, తర్వాత సాయంకాలము కొలనులో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది। ఈరోజు రాత్రి 7:30 కళ్యాణం జరుగుతుంది। ఆ కళ్యాణానికి గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు, కంచల భూపాలరెడ్డి గారు। అలాగే రేపు తెల్లవారుజామున అగ్నిగుండాలు, సాయంకాలం తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి। సహకరిస్తున్న భక్తులందరూ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము। వేలాది మంది భక్తులు ఇక్కడే టెంపుల్లో నివాసం ఉంటారు ఈ రాత్రి, అంటే వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వస్తున్నటువంటి భక్తులకి చలువ పందిళ్ళు వేశాము। ఈ సీనియర్ సిటిజన్ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే భక్తులు ఎక్కువసేపు లైన్లో నిరీక్షించడం వల్ల ఏమైనా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ కార్పెట్స్ వేసి చైర్స్ కూడా వేసి కూర్చోబెట్టి, ఎందుకంటే మినిమం అభిషేకం చేయడానికి 3 గంటల సమయం పడుతుంది, అంతసేపు లైన్లో నిలబడి వేసి ఉండలేక వాళ్ళకి కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేశాం। వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దగ్గరికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలా ఏమి కోరుతున్నారు? పానగల్లు గ్రామంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ ఛాయా సోమేశ్వరాలయంలో ఇది దినదినాభివృద్ధి చెందుతుంది। భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడికి స్వామివారి దర్శనం కొరకు ఈ మహాశివరాత్రి సందర్భంగా వచ్చేస్తున్నారు। ఇక్కడ గతంలో కంటే ఈరోజు ఈ ఆలయ అభివృద్ధి కమిటీ, శ్రీ గంట్ల అనంతరెడ్డి గారు, వారి మిత్ర బృందం, అనేక మంది సహాయ సహకారాలతో ఈరోజు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు। భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆ రద్దీని తట్టుకునే విధంగా ఏ భక్తునికి కూడా ఇబ్బంది లేకుండా దివ్యమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది। గొప్పగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతాయి। ఎవ్రీ ఇయర్ వాలంటరీగా ఇక్కడ ఉంటుంటారు, ఈసారి ఫ్లోటింగ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎట్లా ఉంది, ఎట్లా పంపిస్తున్నారు మీరు ఒక్కొక్కరిని దర్శనం చేసుకున్న తర్వాత? చాలా సంవత్సరాల నుంచి అనుకున్నాం, కానీ ఈ గత 5-6 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే పుష్కరాలు మనకు ఇక్కడ కోనేరు ఎప్పుడైతే డెవలప్ అయిందో, మా యొక్క రుద్రసేన పురాతన దేవాలయ ట్రస్ట్ మేము మా యొక్క స్వచ్ఛందంగా ఒక 500-1000 మంది వాళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా చేస్తున్న ఈ కార్యక్రమము ప్రతి ఒక్క శివరాత్రి కార్యక్రమం దినదిన ఈ ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంది। దానికి తగ్గట్టుగా మా యొక్క ట్రస్ట్ అండ్ రుద్రసేన భక్తుల సౌకర్యం చేస్తున్నాం। నామస్మరణలతో శివాలయాలన్నీ కూడా మారుమోగుతున్నాయి। ఇక మొత్తం కూడా అన్ని శివాలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము స్వామివారిని దర్శనం చేసుకున్నారు। వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, అన్ని ఏర్పాట్లను చేశారు। ఏ స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 100,000 మందికి పైచులకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు। అంతటా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ప్రత్యేకంగా కూడా పర్యవేక్షణ చేస్తూ ముందుకు కొనసాగుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది। ఇది నల్గొండ జిల్లాలోని శివరాత్రి స్పెషల్। కెమెరామెన్ కృష్ణతో శేఖర్, బి6 న్యూస్, నల్గొండ జిల్లా।